చూడండి, ఇక నేను హ్యాండ్స్ వేసేసుకున్నాను, టూ హ్యాండ్స్ వేసాను. చూడండి ఈ కాంబినేషన్లో ఈ విధంగా వచ్చింది టూ హ్యాండ్స్. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ సెట్ చేసుకున్నామండి, లెఫ్ట్ సైడ్. ఇక నేను లైన్ గీసాను చూడండి, ఇది 26 బాక్సెస్ ఉంటుందండి. ఇప్పుడు మనకు ఫ్రేమ్లో ఉన్నట్టు సిస్టంలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుంది ఒక గ్రాఫ్ ఇస్తారు వాళ్ళు, దాని ప్రకారం మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా 26 బాక్సెసే నేను డ్రా చేశాను. సో మనం సెట్ చేసుకోవాలి ఫ్రేమ్. చూడండి గ్రాఫ్లో ఈ పై లైన్కి ఇక్కడ ఈ లైన్ కరెక్ట్ ఉండాలండి. ఇప్పుడు సో చూడండి చూడండి పైన ఉండాలి. సెట్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ లైన్ కరెక్ట్ ఉండాలండి. ఇక్కడ చూడండి మనం అక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను, మన లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇటు నుంచి ఇటు సైడ్ నుండి ఎన్ని బాక్సెస్ ఉందో కౌంట్ చేసుకోవాలి. 5 బాక్సెస్ తర్వాత లైన్ స్టార్ట్ అవుతుందండి. ఇటు సైడ్ నుంచి 5 బాక్సెస్ తర్వాత లైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఈ ప్లేస్లోనే ఈ మిడిల్ పార్ట్లోనే మిడిల్ వర్క్ అయిపోతుంది. సో చూడండి మిడిల్ పార్ట్ అనేది ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని సెంటర్గా చేసేసుకోవాలి. సో చూడండి సెంటర్లో పెట్టేస్తున్నాను. సెంటర్ బాక్స్ చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చింది. సో దీన్ని కొంచెం తీసుకుంటాను. ఇక్కడ చూడండి 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఇక్కడ వరకు రావాలండి. సో చూడండి దీన్ని పైకి జరిపిస్తాను. ఇక్కడ వరకు వచ్చేస్తుంది 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో దీన్ని కొంచెం జరిపిస్తున్నాను. చూడండి కొంచెం జరపాలి. ఈ విధంగా ఫ్రేమ్ ఫిక్స్ చేయాలండి. దీనికి వచ్చేసి చూడండి చూడండి ఈ విధంగా ఉంది. దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఫ్రేమ్ టైట్గా ఉండడం కోసం నేను పేపర్స్ పెడుతున్నానండి చివర్లో కార్నర్స్లో. చూడండి కార్నర్స్లో
పేపర్స్ పెడుతున్నానండి. కొంచెం టైట్గా ఉన్నాను. ఈ విధంగా చేస్తే పేపర్ను కదలకుండా టైట్గా లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రేమ్ టైట్ చేస్తున్నానండి. ఫ్రేమ్ సెట్ అయిపోయింది, టైట్ చేసేసాను. ఇప్పుడు నేను మిషన్ మీద స్టార్ట్ చేస్తాను, చూపిస్తాను మిషన్ మీద ఎలా స్టార్ట్ చేసుకోవాలో.